టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది మీది కొంచెం క్లారిటీ లేదు ఈ లోపల కాల్ తీసుకుంటా నేను రాకేష్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రాకేష్ గారు నమస్తే నమస్కారం అండి చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి రాకేష్ అండి అరెస్ట్ చేస్తే తప్పు చేస్తే జైలుకి వెళ్తారండి తప్పు చేయకపోయినప్పుడు భయపడాల్సిన అవసరం ఉంది ఏసీబీ అన్న తర్వాత వాళ్ళు విచారణ చేశారు కాబట్టి త్వరలోనే నివేదిక అందిస్తారు నివేదిక అందించిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఏదైనా నిజంగా అతను తప్పు చేసి ఉంటే కనుక తీసుకెళ్లి జైల్లో వేస్తారు లేకపోతే కోర్టే ఏం తప్పు లేదు ఆధారం లేనప్పుడు అతన్ని సీసీటీవీ వదిలేస్తే ఇంకప్పుడు ఇంకా ఎక్కువ మైలేజ్ వీళ్ళకే వస్తుంది కదా ఎందుకంత భయపడడం అవసరం టీడీపీ ఆరోపిస్తున్నట్లుగా అంటే సరే అదొక యాంగిల్ అనుకోండి అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఒక కామెంట్ చేస్తుంది టీడీపీ దానికి ఏమంటారు మీ అభిప్రాయం చేయనంత వరకు ఏమో దమ్ముంటే చేసుకోండి దమ్ముంటే నిరూపించండి అంటారు అదే చేస్తేనేమో కక్ష సాధింపు చేయడం అంటారు అంటే ఏం చేయాలంటారు మరి అసెంబ్లీలోనే దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని చెప్పి సవాళ్ళు విసిస్తారు అది అరెస్ట్ చేస్తేనేమో ఇలా మాట్లాడతారు మరి అందరికీ తేడా వాళ్ళే చెప్పాలి ఓకే థ్యాంక్ యూ అండి రాకేష్ గారు మీ ఒపీనియన్ చెప్పినందుకు రామరెడ్డి విశాఖపట్నం నుంచి రామరెడ్డి గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి సార్ అభిప్రాయం సార్ చట్టం సంబంధం చేసుకుంటూ చూడమంటారు చట్టం ఎవరికి చుట్టం కాదు సార్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తుంటే గత ప్రభుత్వంలో ఎన్ని రకాల కుంభకోణాలు జరిగాయో వాటి వాటి బయటకు వస్తున్నందుకు జనం చాలా సంతోషిస్తున్నారు సార్ పార్టీలకు అత్యధికంగా చెప్పాలంటే మళ్ళీ మేమే గెలుస్తాం ఇవన్నీ కట్టిపుచ్చుకోవచ్చు ఇవన్నీ మా మళ్ళీ మేము చేసినటువంటి తప్పులన్నిటి కూడా మా ఆయన సరిదిద్దుకోవచ్చు అని అడ్డదిడ్డంగా గత సంవత్సరంన్నర క్రితం అన్ని పార్టీలు టీడీపీ తప్ప అధికారులు ఉండేటప్పుడు కాంగ్రెస్ సిపిఐ సిపిఎం వైఎస్ఆర్ పార్టీతో సహా సెంట్రల్ గా బీజేపీతో సహా అన్ని పార్టీలు కూడా ఈ పోలవరం గురించి కానీ ఈ ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈఎస్ఐ స్కామ్ల గురించి కానీ ప్లాన్ ఇస్తారండి కానీ వాళ్ళు ఇష్టాసరంగా చేసుకుంటూ మళ్ళీ అధికారంలో మేము వచ్చేవన్నీ కప్పుపుచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇష్టాసరం చేశారు ఒకటి వాటి బయటకు వస్తున్నందుకు జనం చాలా ఆనందిస్తున్నారు కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నిష్పాదం ఇది రాజకీయ కోణంలో చూడకన్నా లేదా వ్యక్తిగతంగా చూడకన్నా లేదా కొన్నింటికి లోబడకన్నా కరెక్ట్ గా చేయాలి నీకు తెలుసాలండి ఇంకా చాలా చాలా ఉన్నాయి సార్ చాలా వరకు మా విశాఖపట్నంలో విశాఖపట్నంలో రంగులు వేయడంలో కూడా అంటే గోడలకి రంగులు వేయడంలో రోడ్డుని ఒక్క అడుగు 1 ఫీట్ 1200 ఎడల్పు చేయడానికి కోటి రూపాయలు కుంభకోణం జరిగింది సార్ అయితే అవన్నీ కూడా టీడీపీ హయాంలోనా మీరు అనేది టీడీపీ హయాంలోనా టీడీపీలో జగన్మోహన్ కమిటీకి వాటాలు ఇచ్చి కమిటీ మెంబర్ వాటాలు ఇచ్చి ఇక్కడ చాలా రకాలైనటువంటి గవర్నమెంట్ లో అన్యాయాలు జరిగాయి సార్ అంటే మాకు సర్కిల్లో ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళను పేరేమో వీళ్ళది కాంట్రాక్ట్ చేసేవాడు వేరేవాడు వీళ్ళ పర్సెంటేజ్ ఇది వచ్చేస్తుంది 400 ఎత్తులో సిమెంట్ రోడ్లు వేయడం అది కాంట్రాక్ట్ వర్క్ ఎవరైనా అడిగితే వాడిని తీసుకెళ్లి మందు పోయించడం వాడిని ఏదో రకంగా వాడిని నోరు ముయించడం ఈ రకంగా చాలా దారుణం అన్నమాట అంటే 5 లక్షల కాంట్రాక్ట్ వరకు టెండర్ ఉండవు ఎవరికి తెలియదు విచారణ జరిపించాలన్నది మీ అభిప్రాయం ధన్యవాదాలండి థ్యాంక్ యూ రామరెడ్డి గారు నెక్స్ట్ కుమార్ ఈస్ట్ గోదావరి నుంచి లైన్ లో ఉన్నారు కుమార్ గారు నమస్తే మీ అభిప్రాయం చెప్పండి నమస్తే అండి ఇవాళ అరెస్ట్ చేయటం అయితే మాత్రం అది కరెక్ట్ గానే చేశారనుకుంటున్నామండి ఎందుకంటే అక్కడ ఎదుర్కొంటే కనపడుతుంది కదా 100 కోట్లు కనపడుతుంది అందులో మరి ఇంత భారీగా అవినీతి జరిగినప్పుడు తప్పకుండా అరెస్ట్ చేయాలండి ఖచ్చితంగా రైట్ సార్ థ్యాంక్ యూ మనకి ఇంకో కాల్ ఉంది యుఎస్ నుంచి నరేష్ గారు పవన్ గారు నమస్తే అండి నమస్తే నరేష్ గారు చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి ఓకే అండి గివ్ మీ సమ్ టైమ్ ఈఎస్ఐ హాస్పిటల్స్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ హాస్పిటల్స్ అనేవి చాలా ఉన్నతమైన ఉద్దేశంతో పెట్టినవండి ఇవేంటంటే పేద కార్మికుల కోసం ఎవరికైతే 20,000 లేదా 20,000 కంటే తక్కువ జీతం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి సాయం చేయడానికి ఈఎస్ఐ హాస్పిటల్స్ అనేవి పెట్టారండి ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా ఫండ్స్ అనేవి అదే కార్మికుల జీతం నుండి అదేవిధంగా కార్మికుల యొక్క కంపెనీల నుండి ఆ ఫండ్స్ కోసం కొంచెం వాళ్ళ జీతాల నుండి అలకేట్ చేస్తారండి సో
అటువంటి ఫండ్లో కూడా ఇక్కడ అవినీతి జరిగిందంటే అది ఎంత ఘోరమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకోటి అండి, చంద్రబాబు నాయుడు గారు రాత్రిపూట కిడ్నాప్ చేశారని అంటున్నారండి, అసలు పోలీసులు ఎక్కడైనా కిడ్నాప్ చేస్తారండి? అక్కడ క్లియర్ గా విజువల్స్ రాజకీయ విమర్శలు అన్నప్పుడు ఇక ఖచ్చితంగా అలాగే మాట్లాడతారు కొంతమంది రాజకీయ నాయకులు. అందులో మనం కొత్తగా ఏంటంటే, ఇప్పుడు మనం ఇప్పుడు అవినీతి జరిగిన డబ్బులతో మనం 100 పరికరాలు కొనాల్సినవి మనం 200 పరికరాలు కొనేవాళ్ళం అండి. అంటే క్లియర్ గా మనం బిల్లులు పెట్టి ఉంటే, అంటే 10 రూపాయలు వస్తువుని వాళ్ళు 20 రూపాయలు చూపించారు, 20 రూపాయలు వస్తువుని 50 రూపాయల కింద చూపించారండి. సో ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకోపోవాలి. మేము ఒకటే కోరుతున్నామండి, ఇలాంటి కుంభకోణాలు జరిగినప్పుడు అధికారుల మీద తోసేయకుండా దీనికి కారణమైనటువంటి రాజకీయ నాయకులను కూడా చట్టం శిక్షించాలని ప్రజల ద్వారా కోరుకుంటున్నాం. థాంక్యూ నరేష్ గారు, యుఎస్ నుంచి కాల్ చేసి.